తూర్పు గోదావరి జిల్లా మోమిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామంలో వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థిని పండు నళిని, ఆమె సోదరుడు పండు విజయ్ కుమార్ తమదైన శైలిలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సోదరుడు వైసీపీ నాయకుడు పండు విజయ్ కుమార్ మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పథకాలు గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా కృషి చేశామని, ప్రస్తుత పంచాయతీ ఎన్నికల సందర్భంగా తమ సోదరి పండు నళిని గెలిపిస్తే ప్రభుత్వ అండదండలతో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ది పదంలో నడిపిస్తానని తెలియజేశారు. అదేవిధంగా మంచినీటి సమస్య, డ్రైనేజీలు, పెన్షన్స్ తదితర సమస్యలపై సత్వరమే పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఎస్సీ, బీసీ, ఓసీ సామాజిక వర్గాల నుంచి తమ విజయానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ నాయకులు సవరపు శ్రీహరి మాట్లాడుతూ, పండు నలిని సర్పంచ్ గా గెలిపించుకుంటామని, గ్రామంలో అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని గెలుపు దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ నాయకులు దొమ్మేటి వెంకట దుర్గా ప్రసాద్, ఎక్స్ ఎంపీటీసీ కొమానపల్లి శ్రీను, లక్ష్మణ్ రాజు, పచ్చిమేల దాసు, సవరపు రామకృష్ణ, సవరపు సంజీవ, సొసైటీ ప్రెసిడెంట్ వడ్డీ గౌతమ్, సవరపు చిట్టెమ్మ, కోనపురెడ్డి వెంకటేశ్వరరావు, నూరు భాషాల మీరా సాహెబ్, మందపల్లి సత్యనారాయణ, మరికొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి మాకు ఈవేళ బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మా వెనకాల ఉండి మరి నన్ను విజయ పదాల్లో నడిపించడానికి మరి ఎంతో కృషి చేస్తున్నారు. మరి నేను వాళ్ళ కోసం, ఊరి అభివృద్ధి కోసం వాటర్ సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా మరి రోడ్డు సమస్య కానీ, వాళ్ళకి ఎక్కడ ఎవరికైనా పెన్షన్లు కానీ ఏదైనా కానీ మేము ఇప్పటికే పోలి చేసాము. ఇంకా ఎవరు ఆగిపోయినా కానీ వాళ్ళందరికీ చేసి పెడతాము. మరి మా మమ్మల్ని విజయ పదాల్లో నడిపిస్తున్న వీళ్ళందరూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఒకసారి ఆయన కూడా ఎదురమని ఎంపీటీ. మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళినప్పుడు మాకు ఎన్నో సమస్యలు చెప్తున్నారు. మరి ఇక్కడ డ్రైన్ ప్రాబ్లం చాలా ఉంది, మరి అలాగే కూడా వాటర్ సమస్య ఉంది, ఇంకా చాలామందికి పెన్షన్లు కూడా ఉన్నాయి. మరి ఆ సమస్యలన్నీ నేను తీరుస్తాను. మరి నాకు అవకాశం ఇవ్వమని మరి వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నేను వీళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా నేను మరి ఎంతో సతీష్ గారు నాకు అండగా ఉన్నారు, ఎమ్మెల్యే గారు అండగా ఉన్నారు. నేను వీళ్ళ కోరికలన్నీ తీరుస్తానని వీళ్ళందరికీ హామీ ఇస్తూ మరి నన్ను విజయ పదాలకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పండు నలిని గారికి మా పేట తరపున మద్దతు తెలుపుతూ, మరి మాకున్నటువంటి సమస్యలు ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉంది, డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, రోడ్డు సమస్య కూడా ఉంది. వీటిలన్నింటిని కూడా మేము నెరవేర్చాలని, అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు పొన్నడ సతీష్ కుమార్ గారు మరి మా గ్రామానికి అండగా ఉండి మరి మా సర్పంచ్ అభ్యర్థి గారికి సర్పంచ్ గారు అయిన తర్వాత మాకు అండదండలు అందిస్తారని మరి ఈ సందర్భంగా కోరుతున్నాం. మరి ప్రతి విషయంలోనూ కూడా మాకు ఇంతవరకు కూడా సహకరించారు. అదేవిధంగా లోకల్ ఎలక్షన్లో మేము సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించి మరి తీసుకొస్తాం. అదేవిధంగా మాకు సహకార అధికార అండదండలు మా అందరికీ కూడా ఉండాలని, సర్పంచ్ గారు కూడా మా సమస్యలు కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. పండు నల్లి గారికి నమస్కారాలు. అలాగే పరిమితి నగరం తిరుగుతున్నాం మేము. ఈరోజు ఇక్కడైతే ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆనందంగా మాకు స్వాగతం పలికారు. అలాగే పేద దొరిని కూడా పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇదే విజయంగా మీరు అందరూ కూడా ఉండి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను.